करिए ఎప్పుడు కదా పళ్ళు వాళ్ళు చెంది కూర్చుని వెళ్ళి అందుకే అక్కడ దూరం అయిపోయాము పక్కన లైట్ రాని లైట్ రాని పక్క సంతోషంగా కాబట్టి ఎప్పుడు మా ఇంటిగా అయితే కడగా ఉండేది అది మాతో ఎవరితోనూ ఎక్కడ ఏంటి ఆశపడ కోరిక వచ్చేది కాదు అందుకని ఎవరి కాదు దూరం అయిపోయేది కాదు వరంగల్ ఎక్కడ ఉండేది తెచ్చేది కాదు వాళ్ళు వచ్చినప్పుడు మమ్మల్ని టచ్ చేసేవారు కాదు వాళ్ళు అక్కడ నుండి వచ్చేవారు కాదు అట్లా దూరం అయిపోయి పరిస్థితి అందరికీ కోర్టులే ఉన్నాయండి కోర్టులు సంపాదించున్నారు నేను ఒక్కదాన్ని మేము కష్టపడుతున్నామండి కష్టపడాలి ఎంత కష్టపడే నన్ను వీడికి బాబుకి ఒత్తిడి పెంచుతాను కళ్ళు కనపడలేదు నా దగ్గర ఒక కానీ కళ లేదు అని ఏదా అనుకుని అడిగా గుమ్మస్తా గారు మీకేమవుతారు స్వామి ఇంత పూర్వం వచ్చారా ఇదే మొదటి ఎక్కడికి వచ్చావా We have to understand them. నేను అడగనే ఉన్నా అదే క్వశ్చన్ అని అడగనే ఉండదు అడగాలి కూతుళ్ళు బాగానే ఉన్నారు కొడుకు మీకేమవుతారు మీ కొడుకున్నాడుగా సయ్యాను సొంతకి కొడితే మా ఏమైందంటే మక్కాయి చచ్చిపోయింది చచ్చిపోయితే మక్కాయి దాన్ని కడిగారు అంటే మా అమ్మ ఏం చేసింది కడిగిన కాళ్ళు కడతను అంది ఇట్ట రాయి చేసింది మేము అప్పుడు చెప్పారు కళ్ళు మా ఫాదర్ కనిపెట్టుకుంటుంది అని ఊళ్ళో కళ్ళు అడిగి అడిగించారు బక్కాయి బోడు బంగారు ఉంది అది అమ్మేసేసింది అమ్మేసేసి తన ఇంటికి తీసుకుని తెలిసి యాజ్యం వేశాడు యాజ్యం వేస్తే మొత్తం చరిత్ర అంతా గుర్తుందా ఇంకా ఇప్పటికైనా మర్చిపోద్దాం అనుకున్నా కానీ వాళ్ళ అక్క గురించి ఇంకా మర్చిపోవాలి మనిషికి అదే అదే మనిషికి జ్ఞాపకాలు ఇంకా మిగిలే పాస్ట్ నో ప్రెసెంట్ అండ్ నో ఫ్యూచర్ కానీ వెంకటేశ్వర గారు కూడా ఊరుకోలేదుగా మా అమ్మ ఏం చేసి అమ్ముకుని వాళ్ళని అనిపిస్తే కొడుకులు ఉన్నారు ఇద్దరు కొడుకులు వాళ్ళకి చెందాల్సిన ఆస్తి అని మా తాత మీద తాత బాంబర్డ్ మీద దావా వేసాడు దావా వేసిన కనుక మేము కొడుతాం చనిపేస్తాం అది అని